ఎన్నికల ముందు ప్రజల మీద అతి ప్రేమ చూపించిన మన అలీ గారు, అట్లాగే మన చిన్నికృష్ణ గారు, చోటా కె నాయుడు గారు, కోసాని కృష్ణమురళి గారు, జీవితాయన్ రాజశేఖర్ గారు, అలాగే యాంకర్ శ్యామల అండ్ వాళ్ళ హస్బెండ్ గారు, అలాగే చాలా మంది, వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారండి, ఎప్పుడైతే ప్రజలు ఇసుక దొరక్క భవన కార్మికులు తిండి లేక అలమటిస్తున్న రోజున అయ్యో ఇది ఇట్లా జరుగుతోంది, ఇట్లా చేయడం తప్పు అని చెప్పి మాట్లాడలేకపోయారు, అలాగే ఒక చిన్న పాప సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు ఎందుకని మీరు బయటకు వచ్చి మాట్లాడలేకపోయారు, అది జరుగుతోంది అన్యాయం అని చెప్పి, అట్లాగే అమరావతి రైతుల్ని హింసిస్తున్నప్పుడు అయ్యో రైతులను అట్లా చేయకూడదే అని ఎందుకు మాట్లాడలేకపోయారు, అలాగే ఇంత కఠిన పరిస్థితులు ఆ కరోనా టైంలో కూడా మీరు ప్రజలకు ఏం సేవ చేశారండి, మీకు ఏ హక్కు ఉంది ప్రతి ఎలక్షన్స్ కి బయటకు వచ్చి మాట్లాడడానికి, కేవలం ప్రజల్ని పావులుగా చేసి మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ స్వలాభాల కోసం, మీకోసం మాత్రమే మీరు పనిచేస్తున్నారు రాజకీయాల్లో, అంతేగాని ప్రజలు అంటే మీకు తోలు బొమ్మల్లో మీరు ఆడిస్తే ఆడుకునే వాళ్ళనుకుంటున్నారా, ఎందుకని మీరు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు మీరు రారు ఇలాంటి టైంలో అంటే అడిగే వాళ్ళు లేరనా, అయితే ఇది వరకు సోషల్ మీడియా లేని టైంలో మీరు చెప్పినవన్నీ కూడా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టుగా జరిగినాయి, కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఏంటి, మీకున్న నిబద్ధత ఏంటి, మీ స్వార్థం ఏంటి అన్నది అందరికి ప్రతి ఒక్కరికి క్లియర్ గా కనిపిస్తుంది, క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది, కానీ మీ అందరికి ఒక మాట మాత్రం చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను అనుకోండి, మీరు ఏదైతే చేస్తున్నారో మీ స్వార్థ రాజకీయాల కోసం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా మీరందరికీ బుద్ధి చెప్తారు, మీరందరూ కూడా ప్రజా ఆగ్రహానికి గురవక తప్పదు, ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.